జహీరాబాద్ ప్రాంతానికి చెందిన చెరుకు రైతులు ఎవరూ అధైర్య పడవద్దని వారం రోజుల్లో కర్మాగారాన్ని ప్రారంభించనున్నట్లు ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ఎండి రామ్నాథ్ ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మహాదన్నాకు చెరుకు రైతులు పిలుపునివ్వడంతో ట్రైడెంట్ యాజమాన్యం స్పష్టతను ఇచ్చింది. రైతులు సిబ్బంది ఉద్యోగులకి చెల్లించాల్సిన 9 కోట్ల వేతన బకాయిలను వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. కర్షకులు ఆందోళనకు వెళ్లకుండా యాజమాన్యానికి సహకరించాలని రామ్నాథ్ విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ ప్రాంత రైతులకు జీవనాధారమైన చక్కెర ఫ్యాక్టరీని మూసివేయడం అమ్ముకోవడం తమ ఆలోచన కాదని రైతులకు అండగా ఉండి నడుపుకుంటామని హామీ ఇచ్చారు. రైతు సంఘం ప్రతినిధులు ఎప్పుడైనా కలవచ్చని కోరారు. యాజమాన్యంలో అంతర్గత వ్యవహారాల కారణంగా బకాయిల చెల్లింపులో జాప్యం జరిగిందని భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామని ఎండి రామ్నాథ్ తెలిపారు. ఏదైతే 12th ప్లాన్ చేశారో దానికి రెండు కారణాలు. ఒకటి ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి, ఇంకొకటి మనం మిగతాది డబ్బులు పే చేయాలి. ఈ రెండు కారణాల మూలానే వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం పేమెంట్ ఇచ్చాం, నిన్న అగ్రిమెంట్ చేసుకున్నాము, వచ్చే వారంలో మనం ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాం. సో అదైతే ఇంకా అసలు ఇష్యూవే కాదు, అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది ఆ చాప్టర్. ఈ మిగతా డబ్బు కూడా ఇంకొక 1 or 2 weeks్ లో వెళ్ళిపోతుంది. అంతలోపు ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేస్తుంది. ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలంటే కూడా దగ్గర కోటిన్నర ఖర్చు అవుతుంది, అది కూడా చేస్తాం. సో ఎవ్రీ స్టెప్ వీఆర్ డూయింగ్. విద్యార్థుల విషయంలో అనుచితంగా ప్రవర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ను వెంటనే విధుల నుంచి తప్పించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేయూవీసీని తప్పించాలని విద్యార్థులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన ఈటల వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకమైన విశ్వవిద్యాలయాలను కేసీఆర్ సర్కార్ అణచివేస్తుందని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. నీ ఉద్యమం నడిచిందో, నీ రాష్ట్రం ఏర్పడిదో, ఏర్పడే రాష్ట్రంలో ఆ కుర్చీ మీద కూర్చొని ఆ చైతన్యాన్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఆ విశ్వవిద్యాలయాన్ని మొత్తం మూసేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకు రోజులు దగ్గర పడ్డాయి. డిసెంబర్ వరకే నీ ప్రభుత్వం ఉంది తప్ప ఆ తదుపరి లేదు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇట్లాంటి వైస్ ఛాన్సలర్ బానిసలు కొంతమంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పి విర్రవీగుతా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకొని ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు ఆవిష్కరించే ఆస్కారం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. విశ్వవిద్యాలయాల్లో అరాచకాన్ని సృష్టించు, భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ వైస్ ఛాన్సలర్ని ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పి కూడా మేము వాళ్ళు డిమాండ్ చేస్తున్న దానికి మద్దతిస్తా ఉన్నాం. తన ఇద్దరు కుమారులు తనకు తిండి పెట్టడం లేదంటూ ఓ వృద్ధుడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తన భూమిని కుమారుల వద్ద నుంచి తనకు ఇచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను వేడుకున్న ఘటన అందరినీ కలచివేస్తోంది. 5 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి ఇస్తే తన కొడుకులు తిండి కూడా పెట్టడం లేదని కరీంనగర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు నోముల రాజయ్య అనే వృద్ధుడు. తిమాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన రాజయ్య బోధకాలతో కుంటుతూనే జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చాడు. అక్కడ కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నత అధికారులను చూసి బోరున విలపించాడు. తన ఇద్దరు కొడుకులను తిండి పెట్టడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. అన్నం పెట్టలేదు, నా భార్య చచ్చిపోయింది 3 సంవత్సరాల, ఒక నాడికి పెట్టలేదు, పెట్టింది అని దాని పంచపేరణాలు పెట్టి తింటాడు. ఎందుకు వచ్చినావు? ఎవరు రావు, నిన్ను వెటనీయవు, మేము పెట్టవు. నా పేరు నోముల రాజయ్య. ఎంతమంది నీ కొడుకులు? ఇద్దరు. పెద్ద కొడుకు పెడతాడా? చిన్న కొడుకు పెడతాడా? ఇంకా చిన్నోడు పెడితేనే గోడగూలు కొట్టుడు. నా నేను సర్దం కట్టుకున్న ఇల్లు అన్నీ నేను కొనుక్కున్నదే, అంతా నేను కొన్నదే. ఆ చిన్నోడు పెడతాడు. ఇదిగా ఈ 2 రోజుల నాయన ఇక నేను పెట్టా, 3 సంవత్సరాలు అయింది, నేను పెట్టా. నాకు ఈ దేపులే కానీ నాకేమన్నా ఉన్నదా? నాకు అన్నకంటే నాకేమన్నా ఎక్కువ ఇచ్చినవా? భూమి నాకు కొడలు కొట్టే ఉన్నది కానీ పొట చేసుకున్నాను. నా భూమి నాకు కావాలి గచ్చే. నువ్వు ఎన్ని ఎకరాలు మంచి ఇచ్చినావు? 5 ఎకరాలు. నువ్వే సంపాదించినవా? ఇల్లు ఆఖరే 7 గుంటలు హైదరాబాద్ రోడ్డుకు 7 గుంటలు పాతుకుని ఉంటే 7 గుంటలు తీసుకున్నా. అంతకేది 4 గుంటలు అమ్ముకున్నా, ఇంకా 2 గుంటలు బాగుండదు. అది కొంత రోడ్డు కింద వేయింది, హైదరాబాద్ రోడ్డు కింద వేయింది. ఇంకా 2 గుంటల ముప్పి అడి ఉండదు.
ఆ రెండు గుడ్డల భూమే నా పొట్టు ఉండేది. ఇక అటమీలు కానీ 5 ఎకరాలు చెత్తగం మత్తుకున్నారు, చెరి 3 ఎకరాలు చెరి 3 తులాల బంగారం మత్తుకున్నారు, 60 తులాల ఎండి చెరి 30 తులాల ఎండి మత్తుకున్నారు. ఇంజని మానం పోతాను ఏ బెట్ట అడిగమో ఆడుతుంటే వేసింది. నా భూమి పట చేసుకున్న భూమిని అది నాకు కావాలి, నేను అమ్ముకుంటానా లేకపోతే ఎవడాలకు దానించుకుంటా. ఎకరాల 1 కోటి రూపాయలు పోతాయి, 5 కోట్లు వస్తాయి. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాతా శిశు ఆరోగ్య కేంద్రం స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు త్వరతరగా వ్యాపించడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఆసుపత్రిలో చిన్నపిల్లలు బాలింతలు ఉన్నారు, తల్లులు తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు పెట్టారు. గదిలో బ్లీచింగ్ పౌడర్ ఉండడంతో పొగలు దట్టంగా అలుముకున్నాయి. పొగ బయటకు పోయేలా ఆసుపత్రి సిబ్బంది కిటికీల అద్దాలను పగలగొట్టారు. వెంటనే అప్రమత్తం మంటలను ఆర్పివేశారు. మంటలు అదుపులోకి రావడంతో రోగులు సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగిందని సిబ్బంది తెలిపారు. ఈ శానిటేషన్ వర్కర్లకి క్లీన్ చేసే వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ తీయడం కోసం అని చెప్పేసి ఆ బ్లీచింగ్ పౌడర్ బ్యాగులు పెట్టిన రూమ్ లో ఓపెన్ చేసి బ్లీచింగ్ పౌడర్ తీయడానికి పోతే ఆయనకు అనుకోకుండా పొగ వచ్చింది. ఆ బ్యాగ్ తీయబోతే పొగ వచ్చింది. ఆ పొగకు ఎందుకు కారణాలు అనేది తెలియదు. అందులో బ్లీచింగ్ పౌడర్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ పరిస్థితిని గమనించి అందరు అలర్ట్ అయ్యి పైన పేషెంట్లను పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళను కింద పేషెంట్లను అందరినీ కూడా బయట తీయడం జరిగింది. ఇప్పుడైతే ఎవరికి ఏమీ ప్రమాదం జరగలేదు ఈ ఇన్సిడెంట్స్ వలన, అందరూ సేఫ్గా బయట ఉన్నారు. అది కారణం ఏంటనేది తెలియదు. ఒకసారి ఆ పొగ ఎందుకు వచ్చిందనేది ఒకసారి నేను కూడా కనుక్కోవాలని చెప్పేసి అనుకుంటాను. ఇప్పుడు అందులో ఉన్న బ్యాగ్స్ అన్నీ బయట తీసేసి ఆ రూమ్ అంతా వాష్ చేపించి మళ్ళొకసారి అక్కడ పెట్టకుండా వేరే చోట పెట్టే ప్రయత్నం చేస్తాము. ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఫర్దర్ జాగ్రత్తలు తీసుకుంటాము. మామూలుగా చాలా రోజులుగా ఉన్న ఆ బ్లీచింగ్ పౌడర్ బ్యాగ్స్ ఉన్న రూమ్లో పొగ రావడం జరిగింది. అది ఎందుకనేది నేను కనుక్కుంటాను. లే గ్యాస్ లేదు, గ్యాస్ లేదు చూసినా నేను, అదే ఉందా అని చెప్పేసి అంటే గ్యాస్ ఏమీ లేదు, బ్లీచింగ్ పౌడర్ మాత్రమే ఉంది, వేరే ఐటమ్స్ ఏమీ లేదు. సో అంతా చెక్ చేస్తాము. మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో మళ్ళీ పెట్టకుండా వేరే చోట పెట్టి ఫర్దర్ ప్రికాషన్ తీసుకుంటాము. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తాము. అయితే బ్లీచింగ్ కింద స్టోరేజ్లో బ్లీచింగ్ పౌడర్ బ్యాగ్ ఉన్నాయి సార్. అక్కడ వాళ్ళు శానిటైజర్ సిబ్బంది ఉంటారు కదా సార్, వాళ్ళు దాన్ని చేసి క్లీన్ చేయడానికి వాళ్ళు తీసుకొని వచ్చిరంట. అక్కడనే చిన్న ఫైర్ అయిందంట. ఆ ఫైర్ తోటి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అంతా మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది సార్. ఐసీలు ఎన్ఐసీలు పిఐసీలు మొత్తం పొగలు మొత్తం దట్టమైన పొగలు కమ్ముకుని మేము ఐసీలో ఉన్నాం, ఎన్ఐసీలో ఉన్నాము, మొత్తం డోర్లు మొత్తం లాక్ చేసుకున్నాము. అర్ధగంట సేపు నరకయాతన అనుభవించినాం. ఉన్న జనాలకి మొత్తం పరుగు పరుగునే మొత్తం పిల్లలు జిల్లాలు అంతా ఆపరేషన్ అయినా సార్. నిన్న ఆపరేషన్ అయినా కూడా ఈరోజు కూడా ఉరికొచ్చారు. పరిస్థితి మాత్రం చాలా దారుణమైన పరిస్థితి సార్. మరి అది ఎందుకు అయింది ఏం కదా అందుకే హాస్పిటల్ సిబ్బంది తెలుస్తారు. కాకపోతే ఏంటంటే ఏంటంటే ఆ స్టోర్ మాత్రం కింద పెట్టకుండా ఎక్కడో బయట పెడితేనే బాగుండేది సార్. ఈ ప్రమాదం తప్పిపోయేదేమో కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఒక చిన్న అపాయం మాత్రం జరగలేదు సార్. సేఫ్టీగా అందరం. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. 2023 సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 12 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర రైలు నిలిపివేశారు డ్రైవర్లు. రైలులో పొగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే పెద్ద ఎత్తున పొగలు బోగీలను కమ్మేశాయి. రైలు అయితే నెక్కొండ సమీపంలో రైల్వే స్టేషన్ మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఆగిపోయింది. రైలులో పొగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపివేశారు. రైలు నుంచి దిగి పరుగులు తీశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైల్లో నుంచి దిగి పరుగులు తీయడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. రైల్లోని డ్రైవర్లు గార్డులు పరిస్థితి సమీక్షించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. కొడ
వేసింది ఇంద్రకీలాద్రి సమీపంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో ఇంద్రకీలాద్రి కొండపై అప్పుడప్పుడు కొండ చర్యలు విరిగిపడుతున్న సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. వర్షాకాలంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల సమయంలో కొండపై బాగాన రాళ్లు కిందకు పడుతున్నాయి. వీటిని నిలువరించేందుకు దేవస్థాన అధికారులు కోట్లు ఖర్చు చేసి చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఇవ్వటం లేదు. తాజాగా ఇంద్రకీలాద్రి దిగువన గోపురం సమీపంలో కొండరాళ్లు విరిగిపడ్డాయి. కనకదుర్గ నగర్ సమీపంలో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొండ చర్యలు విరిగి పడుతున్న సమయంలో అటుగా భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది. ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున బండరాలు పడ్డాయి. దీంతో అధికారులు ముందస్తుగా అటువైపు రాకపోకలు నిలిపివేశారు. గడిచిన 6 నెలలుగా తమ గ్రామాలకు త్రాగునీరు రావటం లేదని గిరిజనులు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన దుబ్బతాండ, భవానీకుంట తాండాకు 6 నెలలుగా త్రాగునీరుకు సరిగా రావటం లేదని, దాంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తాండావాసులు వాపోయారు. మిషన్ భగీరథ పైప్లైన్ వేసినప్పటికీ చుక్క నీరు రాకపోవడంతో చిన్నపిల్లలు సహా మూగు జీవాలు సైతం అల్లాడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలోనూ నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తమ తాండాల్లో మంచినీటి సమస్య రోజురోజుకు పెరుగుతున్నా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవటం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తాండాలకు మంచినీటి సమస్య తీర్చి శాశ్వత పరిష్కారానికి అమలు పరచాలని జిల్లా కలెక్టర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మాకు ఇబ్బంది అవుతుంది, మాకు మోటార్ పెడతారా, బోర్ చేస్తారా, చేయాలి సార్. నీళ్లు కూడా చస్తాను, మాకు ఎవరు పట్టి మరవ చేయకుండా, ఎవరు పట్టి మరవ చేయకుండా, మేము ఎవరికి అడిగినా ఎవరికి చేసినా గానీ ఎవరు ఆదుకుంటలేరు. మాకు నీళ్లు లేక నీళ్లకు చస్తాను ఇప్పుడు.
రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, పారితోషికం కాకుండా కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని ఆశా వర్కర్లు నేడు హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళ్తుండగా అడ్డుకొని హైదరాబాద్ వెళ్లకుండా చిన్నశంకరంపేట పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ముందు ఆశా వర్కర్లు పారితోషికం మాకు వద్దు, కనీస వేతనం కావాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. కరోనా సమయంలో మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మతో పాటు శ్రవంతి, విజయ, సుజాత, వీణ, వనిత, సిద్ధమ్మ, రాజమణి, కల్పన, యాదమ్మ, మంజుల పాల్గొన్నారు. మరి ఈరోజు కమిషనర్ ముట్టడి, ఆశా వర్కర్ల కమిషనర్ ముట్టడి 11వ తేదీన మరి రాష్ట్ర కమిటీ నిర్ణయించినప్పటికీ మేము ఆదేశాల మేరకు మేము అందరము మరి ఈరోజు కమిషనర్ ఆఫ్ దగ్గరికి వెళ్దామని రెడీ కాగానే మరి ఇళ్లకు వచ్చి మరి ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఆశాలను అరెస్టు చేయించింది. ఉదయం 5:30 నుంచి అరెస్టులు ప్రారంభించారు. మరి అందరము పిఎస్సికి మరి పోలీసు వాళ్ళు మమ్మల్ని తరలించినప్పుడు మరి ఈ ప్రభుత్వం ఆశాలంటే ఎందుకు ఇంత భయపడుతుందో మాకు అర్థమవుతలేదు. మేము గ్రామాలలో ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నాము. గ్రామాలలో డాక్టర్ అవసరం ఉన్నప్పటికైనా మరి డాక్టర్లాగా ఉండి ప్రతి ఒక్క పేద ప్రజలకు సేవ చేస్తున్నాం. మరి ప్రతి ఒక్క ఆశా వర్కర్ వల్లనే ఈ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి ఇంత అమలవుతుంది అంటే ఒక ఆశా వర్కర్దే అది. మరి ప్రభుత్వము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎఫ్ఈఎస్ఐ కల్పించి ప్రమాద బీమా కల్పించి మరి మాకు ప్రింటౌట్ రిజిస్టర్లు ఇవ్వాలి, జాబు చాటు ఇవ్వాలి. మరి కరోనా సమయంలో ఆశా వర్కర్లు ఎంతోమంది మరణించారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము సిఐటీగా ఆశా వర్కర్లు అందరము డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లు ఆశా వర్కర్లకు పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని ఆశా వర్కర్ సౌందర్య గీతలు అన్నారు. యూనియన్ పిలుపు మేరకు చెలో హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో పోల్చారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సౌందర్య గీతలు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి పొట్టనింపని ఉద్యోగాన్ని నమ్ముకుని జీవితాన్ని వెళ్లతీస్తున్నామని అన్నారు. కనీస వేతనం 18,000 కావాలని డిమాండ్ చేశారు. యూనియన్ పిలుపు మేరకు తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, చెలో హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారని అన్నారు. ఈ కార్యక్రమం లక్ష్మి, రమ్య, లలిత, కవిత, విజయ, నాగమణి, చంద్రకళ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము వేతనం ఉందని కొట్లాడుతున్నాం కానీ సరిగా జీతం లేదు. ఎంత పని చేసినా కానీ మనం తగ్గిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ పోయినా మాకు పనే అవుతుంది, ఎక్కడ చేసినా పనే ఉంటుంది. ఇంటికాడ ఇల్లు ఎక్కడ పోతుందో తెలుస్తుంది, పిల్లలు ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. కానీ వేతనం మాకు కనీసం 15,000 అయినా కావాలని అనుకుంటున్నాము. దాని కోసం ధర్నా చేస్తున్నాము. చలో హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కు పోదామనుకొని మేము అందరము ఒక డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మమ్మల్ని ముందస్తు చర్యనే అందరు పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరనే అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు మేము ఈరోజు చలో హైదరాబాద్ పోవాలనుకున్నాం. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలని డిమాండ్ ఉంది. పనిని బట్టి పారితోషికం ఇస్తారు. మాకు ఫిక్స్డ్ వేతనం ఇంత అని ఏమీ లేదు. అందుకని మేము హైదరాబాద్ వెళ్దామని అనుకుంటే మమ్మల్ని ఇళ్ళ దగ్గరనే అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరు నేషనల్ హైవే 44పై రోడ్డు ప్రమాదం జరిగింది. శివనూరు వద్ద ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా రోడ్డుపై ఆగి ఉన్న లారీని చేగుంట నుంచి రామాయణపేట వైపు వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురులో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్సింగి ఎస్ఐ హైమద్ మొయిద్దీన్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని చేరుకుని గాయపడిన వ్యక్తి బాపురెడ్డిని రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇలాంటి ప్రికాషన్స్ లేకుండా రోడ్డుపై లారీ ఆపి ఉంచడం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల బాపురెడ్డి మరియు లింగారెడ్డి వెంకటరామరెడ్డి ముగ్గురు బంధువులు వెళ్ళి వాళ్ళ యొక్క ఐటెన్ కార్ ఉంది, కార్ నంబర్ TS05EC6551లో చెరుకుంట నుంచి బయలుదేరి రామాయణపేట ఫంక్షన్ రాస్తుంది. ఫంక్షన్ గురించి కొంత మ్యారేజ్ ఉంది, 20 నైట్ రిసెప్షన్ ఉంది, దాని అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఈ మార్గ మధ్యంలో నార్సింగ్ పిఎస్ లిమిట్స్లో మన శంకర్ ప్రత్యక్షంలో దగ్గర రాగానే ఒక లారీ సడన్లీ రోడ్ మీద బ్రేక్ చేసి పెట్టాడు. ఇలాంటి ప్రికాషన్ తీసుకోకుండా
అందులోనే వచ్చి ఇక బాబు రోడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ కార్కి ఎంత బాగుంది ఉండాలని ప్లేస్ వెంకటరామారెడ్డి టీచర్ గారు స్పాట్ పెట్టారు. తర్వాత ఈ మన లింగారెడ్డి గారికి రామాపురం హాస్పిటల్ వచ్చేసినాక హాస్పిటల్ చనిపోయినారు. ప్రస్తుతానికి ఇప్పుడు బాబురెడ్డి కూడా కండిషన్ సీరియస్ ఉన్నందున ఆయనకు మెరుగైన చికిత్స గురించి హైదరాబాద్ రిఫర్ చేసినాము. ఈ లారీని ఎక్కడనే ఉన్నది లారీ కూడా తీసుకొచ్చి చేసేటప్పుడు సజెషన్ తీసుకుంటుంది. బ్రేక్ అనేది లారీ ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా రోడ్లు ఆపుతున్నారు. ఇది గమనించలేక నార్సింగి మండల కేంద్రంలో 30 రోజుల క్రితం న్యాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎంపీపీ చిందం సబిత రవీందర్ సందర్శించారు. కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీపీ చిందం సబిత రవీందర్ మాట్లాడుతూ న్యాక్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందని, 30 మంది మహిళలకు కుట్టు మిషన్ ద్వారా బట్టలు కుట్టడం, మగ్గం వర్క్, అల్లికలు వంటివి నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ 90 రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ పొందే మహిళలకు లేబర్ కార్డు కలిగి ఉండాలని, 90 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుందని, కాబట్టి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవారు కుట్టు శిక్షణ కేంద్రానికి వచ్చి బట్టలు కుట్టడం, మగ్గం వర్క్స్, అల్లికలు వంటివి నేర్చుకున్నట్లయితే ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత రవీందర్ తో పాటు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మహిళలకి ఉచితంగా మన టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రారంభమై 4 రోజులు అవుతుంది. ఇక్కడ ఈ 4 రోజులలో 30 మంది మెంబర్స్ మహిళలు నేర్చుకోవడం జరుగుతుంది. ఈ నాయక్ ఆధ్వర్యంలో వీళ్ళని ఎట్లా అంటే లేబర్ కార్డు ఉండి గుర్తింపు లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే దీంట్లో శిక్షణ ఇవ్వబడుతుంది. 3 నెలల శిక్షణ ఉంటుంది మొత్తం. దీంట్లో మన టైలరింగ్ కాకుండా వాళ్ళకి మన మహిళలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మగ్గం వరకు ఇంకా ఉపయోగపడే మహిళలకు ఉపయోగపడేలాగా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. కుట్లు అల్లికలు అలాంటివి కూడా ఇప్పుడు 1 మంత్ పూర్తయింది. ఈ 1 మంత్లో కూడా ఈ 30 మంది మహిళలు చిన్నపిల్లల్ని కూడా తీసుకుని వచ్చి ఎండనక వాననక కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. దానికి అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇంకా 2 నెలలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు నెలల కాలంలో వాళ్ళు పూర్తిగా శిక్షణ పొంది వారికి ఈ న్యాక్ ఆధ్వర్యంలో వాళ్ళకి శిక్షణ పొందిన వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క మహిళకి కూడా ఉచితంగా వాళ్ళు కుట్టబడే కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా నేర్చుకోవడానికి చాలా ముందుకొచ్చి 30 మంది నేర్చుకోవడం జరుగుతుంది. ఈ 30 మంది కూడా ఎంత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరఫున మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని నేడు అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా రామంపేట మెదక్ రామంపేట చౌరస్తా వద్ద అంగన్వాడీ టీచర్లు హెల్పర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు దీక్ష శిబిరం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుండి అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ సమ్మెలకు రావడం అనేది జరిగింది. సమ్మె నోటీసు ఇచ్చే మేము సమ్మెలకు వచ్చినాము. సమ్మె నోటీసు రూల్స్ ప్రకారమే ఇచ్చినాము. రూల్స్ తప్పి ఇవ్వలేదు. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మా రాష్ట్ర నాయకురాలు మాతో చర్చలు జరపండి, న్యాయమైన డిమాండ్లతోని మీకు సమ్మె నోటీస్ ఇచ్చినాము, మాకు చర్చలు జరపండి అని కూడా మా లీడర్ వెళ్ళింది. అయినా సీమ గుట్టినట్టు కూడా మరి శిశు శాఖ మంత్రి ఏమనకపోవడంతోనే మరి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కంకణము కట్టుకుంది. లేదు లేదు, మేము సమ్మె పాట పడతామని చెప్పి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మె పాట పడతామని చెప్పి చేసి ఆధ్వర్యంలో మేము సమ్మెకి వెళ్ళినాం. ఇప్పుడు మేమేం అడుగుతలేము, బంగ్లాలు కట్టి మంటలేము, భవంతులు కట్టి మంటలేము, న్యాయమైన డిమాండ్లతో
అడుగుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని చెప్పి అడుగుతున్నాం. రెగ్యులరేషన్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. తగినంత బడ్జెట్ మరి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా బడ్జెట్ కేటాయించాలని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ లేకుండా సమ్మె విచ్ఛిన్నం చేయడానికి మరి పూలు పూనుకుంది గవర్నమెంట్. నాకు తెలుసు మీరు ఫెయిల్ అవుతారు తప్ప మేము ఫెయిల్ కాము. మాకు డిమాండ్లో మేము ఏవైతే డిమాండ్లు ఉన్నాయో మాకు అవన్నీ నెరవేర్చేదాకా మేము సమ్మె బాట విడిచిపెట్టమని చెప్పి సిఐటిగా మేము హెచ్చరిక చేస్తున్నాం. చిన్నశంకరంపేటలో సెప్టెంబర్ 10న మండల పరిధిలోని చందంపేట గ్రామానికి చెందిన అప్పలశెట్టి కోటిలింగం అమృతల కుమారుడు రాజేశ్వర్ గతంలో రంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించగా ఇటీవల తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ కింద తహసీల్దార్లను పంపడం జరిగింది. చందంపేట గ్రామానికి చెందిన ప్రగతి యూత్ అసోసియేషన్ సభ్యుడైన అప్పలశెట్టి రాజేశ్వర్ ను శంకరంపేట ఎస్ఐ నారాయణ యూత్ సభ్యుడు ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలతాస్వామి, రామానుజాపురం ప్రకాష్, విద్యుత్ ఏఈ సురేష్, ప్రగతి యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గైక్వాడ్ శ్రీనివాస్, యువజన సంఘం సభ్యులు, పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 1984లో పదో తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ శంకరంపేటలో చదివి తర్వాత దేవుడి అదృష్టం అనుకుంటాను నాకు మూడు ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి ఎలక్ట్రిసిటీ బోర్డులో వచ్చింది, ఇంకోటి హైదరాబాద్ ఆర్విన్ లిమిటెడ్ అని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మూడు కంపెనీల్లో ఉద్యోగం వచ్చాయి. చివరికి నేను ఆర్విన్ లో ఉండడం, ఆ కంపెనీ మూతపడడం వల్ల రీడిప్లాయ్డ్ ఎంప్లాయీస్ మా సర్ప్లస్ స్టాఫ్ అంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో అడ్జస్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అలాట్ చేయడం జరిగింది. నేను అక్కడ జూనియర్ అసిస్టెంట్ గా 1993లో జాయిన్ అయ్యాను. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తహసీల్దార్గా పదోన్నతి పొందాను. నన్ను ఇంతకుముందు నాకు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం వచ్చినప్పుడు మా సంఘం చందమిషన్ రుద్రారావు మన సంగయ్య పటేల్ ఎప్పుడు అంటుండేవాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, నువ్వు ఇందులోనే ఉండవు, నువ్వు ఎప్పటికీ డిపార్ట్మెంట్ మారద్దు, ఇందులో ఉండాలి తప్పకుండా. మా నాన్న ఎప్పుడు ఫోర్స్ చేస్తుండేవాడు, మా నాన్న నన్ను నువ్వు డిపార్ట్మెంట్ మారద్దు, నువ్వు ఇందులోనే ఉండాలి అని ఊరు కనడం వల్ల నేను ఇందులోనే కొనసాగడం జరిగింది. మా నాన్న అదృష్టం, మా నాన్న దీవెనలు అనుకుంటా ఈరోజు నేను తహసీల్దార్ గా పదోన్నతి. ఈరోజు మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడేవాళ్ళు. ఆ అదృష్టం నాకు దొరకకుండా చేశాడు ఆ భగవంతుడు.